Namo Venkatesaya. Mimmalni entagano alaristunna Subhodayam karyakramaniki swagatam. మన సనాతన ధర్మంలో ఋషులు మనకు అందించిన వాక్యాలు మన జీవనానికి ప్రమాణాలుగా ఉపకరిస్తాయి. ఆ వాక్యాలను తెలుసుకుని ఆచరించడం మనందరి కర్తవ్యం. ఈనాటి ఋషి వాక్యంలో ఋషులు మనకు అందించిన చక్కని విషయాలను తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. తేభ్యో నమకుర్మహే. వారికి నేను నమస్కరిస్తున్నాను అని సుభాషితకారుడైన భర్తృహరి చెప్తున్నాడు. ఎవరికి అంటే కొన్ని లక్షణాలు వివరిస్తున్నారు. ఈ లక్షణాలు ఉన్న వారికి నమస్కరిస్తున్నాను అని. దీన్ని బట్టి ఇతరుల చేత నమస్కరింపబడాలి అంటే ఈ లక్షణాలు ఉండాలి అని తెలుసుకోవాలి. ఈ లక్షణాలు పెంపొందించుకునే ప్రయత్నం చేస్తే వాడు ఉత్తమ మానవుడు అనిపించుకుంటాడు. మనిషి మనిషిగా తనను తాను తీర్చిదిద్దుకోవాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఉన్నప్పుడు సాటి మనిషి చేత గౌరవింపబడతాడు. ఆ లక్షణాలు చెప్తూ అలాంటి సత్పురుషులకి నేను వందనం చేస్తున్నాను అంటున్నాడు సుభాషితకారుడు. వాంఛా సజ్జన సంగతవు పరగుణే ప్రీతి గురవు నమ్రత విద్యాయా వ్యసనం స్వయోషితి రతి లోకోపవాదాద్భయం భక్తిశూలిని శక్తిరాత్మదమని సంసర్గముక్తి కలైహి ఏతే ఎత్ర వసంతి నిర్మల గుణా తేభ్యో నమకుర్మహే. మొదటి గుణం ఏంటి అంటే వాంఛా సజ్జన సంగతవు. సత్పురుషులతో సాంగత్యం వహించాలని కోరిక ఉండాలి. ఇది గొప్ప లక్షణం. ఒక మంచి మనిషికి ఉండవలసిన మంచి లక్షణం సత్పురుషులతో నాకు సాన్నిహిత్యం ఉండాలని కోరిక. కనుక మానవుడైనటువంటి వాడు ఎల్లవేళలా సత్పురుషుల సాంగత్యాన్ని కోరుకోవాలి. కోరికల్లోకెల్లా గొప్ప కోరిక సత్సాంగత్యం. ఎవరు చక్కని ప్రవర్తన కలిగి ఉంటారో, చక్కని జ్ఞానం కలిగి ఉంటారో, ధర్మాధర్మ విచక్షణ కలిగి ఉంటారో వారు సత్పురుషులు. అలాంటి సత్పురుషులతో సాంగత్యం ఉండాలి అనే కోరిక ఉండాలి. రెండవది పరగుణే ప్రీతి, ఇతరుల యొక్క గుణాల పట్ల ప్రీతిభావం. అంటే ఇతరుల యొక్క మంచితనాన్ని గుర్తించి గౌరవించగలిగే లక్షణం. ఇది సాధారణంగా సామాన్యుల్లో ఉండదు. ఎప్పుడు కూడా ఇతరుల దోషాలని చూస్తుంటారు. అలా కాకుండా ఇతరులు ఉన్న గుణాలను చూసి వాటి పట్ల ప్రీతి చెంది అభినందించడం మంచి లక్షణం. ఇది రెండవ లక్షణంగా ఉండాలి. ఇక మూడవది గురువు నమ్రత. గురువుల పట్ల నమ్రత కలిగి ఉండాలి. అంటే వినయస్వభావం కలిగి ఉండాలి. ఇక విద్యాయా వ్యసనం నాలుగవ లక్షణం ఏంటంటే వ్యసనము విద్య ఎందు ఉండాలి అని. వ్యసనం అంటే ఎవరు ఎంత చెప్పినా వదిలిపెట్టకుండా ఉండే అలవాటుని వ్యసనం అని లోకంలో ఒక నిర్వచనం చెప్పవచ్చు. సత్పురుషులకి ఆ వ్యసనం ఎలా ఉంటుందంటే విద్యల పట్ల ఉంటుంది. విద్య ఇంకా నేర్చుకోవాలి అనుకోవడం, ఆ విద్యని బాగా అధ్యయనం చేయడం, విద్యను అధ్యయనం చేయడంలో ఇంకా చాలే అనే లక్షణం లేకపోవడం, ఇవన్నీ కూడా విద్యల యందు వ్యసనం. అది ఉత్తమమైన లక్షణం. ఇది నాలుగవ లక్షణంగా చెప్పారు. ఇక స్వయోషితి రతి, ఇది చాలా ముఖ్యమైనటువంటి మరొక అంశం. ఉత్తమ పురుషులకి తమ భార్య యందు మాత్రమే తమది అనే భావం ఉంటుంది. మిగిలిన వారి యందు మాతృభావం కలిగి ఉండాలి. కనుక తన భార్య యందే స్త్రీభావం వహించి ఇతర స్త్రీల యందు మాతృభావాన్ని వహించినటువంటి వాడు మాత్రమే సత్పురుషుడు అనిపించుకుంటాడు. ఈ లక్షణాలు చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పినట్లయితే స్త్రీలను గౌరవించడం అనేటువంటి స్వభావం కూడా కలుగుతుంది. ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో ఐదు గుణాలను మనం పరామర్శ చేస్తే సత్సాంగత్యం పట్ల వాంఛ, ఇతరుల సద్గుణాల పట్ల ప్రీతి, గురువుల ఎడల నమ్రస్వభావము, విద్యుల యందు వ్యసనము, అదేవిధంగా తన భార్య యందు మాత్రమే స్త్రీ దృష్టి, ఇతర స్త్రీల్ని మాతృభావంతో చూడడం, ఐదు లక్షణాలు చెప్పి ఆరవ లక్షణం లోకోపవాదాద్భయం. లోక అపవాదం అంటే లోక నింద పట్ల భయం కలిగి ఉండుట. ఇది చాలా ముఖ్యమైన అంశం. అంటే లోకంలో ఇతరులు నిందించకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. లోకం నిందించేటట్టు జీవించరాదు ఇది చెప్పడం. ఇలా జీవించాలి అంటే అడుగడుగున వాడు జాగ్రత్త పడతాడు, అవినీతి పాలు కాడు. అదేవిధంగా అధర్మపరమైన సంపాదన, అధర్మ కార్యాలు చేయడు. ఎందుకంటే అవి చేస్తే లోకం నిందిస్తుంది. అదే లోకం ఏం నిందించినా పర్వాలేదు, నాకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అంటే వాడు భ్రష్టుడే అవుతాడు. అదే లోకోపవాదం పట్ల భయం కలిగి ఉండుట, ఇది ఒక మంచి లక్షణం. ఆ తర్వాత భక్తి శూలిని, శూలి అనగా శివుడు, శివుని యందు భక్తి కలిగి ఉండుట, ఇది కూడా ఒక సులక్షణం. ఇక్కడ శివుని యందు భక్తి అంటే పరమేశ్వరుని యందు భక్తి అని అర్థం.
అతడు శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, అమ్మవారు కావచ్చు, గణపతి కావచ్చు, ఎవరైనా పరమేశ్వరుని ఎందు భక్తి కలిగి ఉండాలి. అంటే దైవ భక్తి చాలా ఉత్తమ లక్షణంగా ఉండాలి. అంతేగాని నాకు అన్ని సులక్షణాలు ఉన్నాయి కానీ నేను దేవుణ్ణి నమ్మనండి అంటే అదొక దుర్లక్షణం. ఎందుకంటే అన్ని సులక్షణాలు ఎప్పుడు శోభిస్తాయంటే ఆస్తికత్వం ఉన్నప్పుడే శోభిస్తాయి. అందుకే భక్తిశూలిని శక్తి రాత్మదమని శక్తి కలిగి ఉండాలి సత్పురుషుడు. దేని యందు శక్తి చూపించాలంటే తన మనస్సును నిగ్రహించడంలో శక్తి కలిగి ఉండాలి. అంతేగాని అవతలవాణ్ణి అణచివేయడంలో శక్తి కాదు, తన మనస్సుని అణచుకోవడంలో శక్తి కలిగి ఉండాలి. ఇక సంసర్గముక్తి కలైహి, మూర్ఖులతో సాంగత్యం లేకుండా ఉండడం అనేది చాలా ప్రధానమైన అవసరం. మొదటి లక్షణం సత్పురుషుతో సాంగత్యం అనే కోరిక, చివరి లక్షణం దుష్టులతో సాంగత్యం ఉండకూడదని చెప్పారు. ఈ మధ్యలో మిగిలిన సులక్షణాలని చెప్పారు. ఈ లక్షణాలు నిర్మల గుణములు, ఇవి ఎవరి వద్ద ఉంటాయో వారికి నా నమస్కారం అంటున్నాడు భర్తృహరి. ఇది ఉత్తమ మానవుడు అనే దానికి అద్భుతమైన నిర్వచనం. ఈ గుణాల ద్వారా చెప్పినటువంటి మహర్షి తుల్యుడైన సుభాషితకారుడికి నమస్కరిస్తూ స్వస్తి. ఇప్పుడు మనం ఆషాఢ మాసంలో ఉన్నాం కనుక ఈ మాసం వైశిష్ట్యాన్ని ఈ రోజు కొంత తెలుసుకుందాం. విదేశేషు బాణ్యః స్వదేశేషు ధన్యః సదాచార వృత్తేషు మత్తో నచాన్యః గురోరంగ్రి పద్మే మనశ్చిన్న లగ్నం తతక్కిం 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 అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ చెప్పబడినటువంటి విధంగా మన యొక్క పురాకృత పుణ్యకర్మ ఫల విశేషం వల్ల, గురువు యొక్క అనుగ్రహం వల్ల, విదేశేషు మాన్యః, మనం నివసించేటువంటి దేశంలో మాత్రమే కాదు మనం భూమండలంలో ఎక్కడికి వెళ్ళినా సరే గొప్ప గౌరవాన్ని పొందగలుగుతున్నాం. స్వదేశేషు ధన్యః, మన యొక్క దేశం ఏదైతే ఉన్నదో ఆ దేశంలో కూడా ధన్యత్వాన్ని పొంది అందరి చేత ప్రశంసింపబడుతున్నాం. సదాచార వృత్తేషు మత్తో నచాన్యః, సదాచారాన్ని పాటించడంలో నన్ను మించినటువంటి వాడు, మత్తః నచ అన్యః, నన్ను మించినటువంటి వాడు మరొకడు లేడు అనేటువంటి భావన కూడా మనసులో ఉన్నది. అంత గొప్పతనాన్ని మనం సాధించాం కానీ గురురంగ్రి పద్మే మనశ్చిన్న లగ్నః, గురువు యొక్క దివ్యమైనటువంటి చరణారవిందముల మీద మన యొక్క మనస్సు ఏకీకృతం కాకపోయినట్లయితే, కేంద్రితం కాకపోయినట్లయితే, అది ఏకాగ్రతతో మనం ఆ గురువు యొక్క పాదములను సేవించకపోయినట్లయితే, తతక్కిం 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 తతక్కిం, ఇన్ని ఉండి ప్రయోజనం ఏమిటండి అని చెప్తున్నారు. అంటే గురువు యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడూ పొందుతూ ఉండాలి, సంతృప్తితోటి గురువును విస్మరించకూడదు అని ఈ శ్లోకం యొక్క భావం. ఆషాఢ మాసంలో మనం చక్కగా గురుస్మరణ చేసుకునేటువంటి ప్రయత్నంలో పడిచూడదగినటువంటి శ్లోకాల్లో ఇది ఒకటి. ఆషాఢ మాసంలో ప్రతి తిథిలో ఏదో ఒక విశిష్టత దాగి ఉంది. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు జూలై 21వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మ ఋతువులో ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో చతుర్థి తిథి పూర్వాభాద్ర నక్షత్రం ఆదివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. కృష్ణపక్షంలో సంభవించేటువంటి చతుర్థి తిథి ఏదైతే ఉన్నదో అది ప్రతి మాసంలోనూ కూడా గణేశ వ్రతానికి అనుకూలమైనటువంటిది. ఇలా కృష్ణపక్షంలో సంభవించేటువంటి చతుర్థి తిథి నాడు మనం ఆచరించవలసిన గణేశ వ్రతానికి సంకష్ట గణపతి వ్రతం లేదా సంకష్టహర గణపతి వ్రతం అని వ్యవహారం అన్నమాట. దీనిని మనస్సులో పెట్టుకుని మనం మనకుండేటువంటి అన్ని కష్టాలు తీరాలని, మనం సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని, దానికోసమై మన జీవితంలో సంభవించేటువంటి విఘ్నాలను అన్నింటినీ కూడా ఆ గణేశుడు తొలగించాలని భక్తిభావంతో ఈ గణేష సంకష్టహర గణపతి వ్రతం ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఆచరించుకోవాలన్నమాట. ఇది ఒక విషయం. అలాగే మనకు ఆదివారం కనుక ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్తున్నారు కనుక మన యొక్క ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవడం కోసం, పెంపొందించుకోవడం కోసం అని చెప్పేసి భాస్కర సముపార్చనం చేసుకోవాలి.
ఈ భాస్కరార్చన చేసుకునేటువంటి వేళలో సూర్య నమస్కారాలని ఆచరించడం, సూర్య జపాన్ని మనం చేసుకోవడం, సూర్యునికి సంబంధించినటువంటి కవచ పఠనం, ఆదిత్య హృదయ పఠనం, అలాగే అరుణ పారాయణం, ఇటువంటి వాటి అన్నిటిని కూడా మనం నిర్వహించుకోవచ్చు. వీటి వల్ల మన యొక్క ఆరోగ్యం చక్కగా సంతరింపబడుతుంది, అదేవిధంగా దీర్ఘజీవనం కూడా మనం కాగలుగుతాం. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.